ఈరోజే ఈరోజే ఏపీలో డిఎస్సి నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సో ఏదైతే రిపోర్ట్ పంపించారో దానిపై నిర్ణయం అయితే ప్రకటించబోతుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి సాయంత్రం కల్లా కేంద్ర ఎన్నికల సంఘం నుండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సో ఈ ప్రపోజల్ ఏంటనేది అయితే బయటకు అయితే రాబోతుందనమాట ఒక పక్కన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింపుల్గా సైలెంట్గా తప్పించుకోవడం అయితే జరిగింది ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందో అప్పుడు ప్రభుత్వం ఏదైతే చేసేది లేదు కాబట్టి వీరైతే సైలెంట్గా అయితే కోరుకున్నారు సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్నికల సంఘం సంబంధించి వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి వీరైతే సైలెంట్గా కోరుకోవడం అయితే జరిగిందనమాట మ్యాక్సిమం వాళ్ళు నిర్వహించుకోమంటే నిర్వహిస్తారు లేకపోతే లేదని చెప్పేసి వీరైతే ఎన్నికల ప్రచార హడవలు అయితే పడిపోవడం జరిగింది కేవలం ఒక స్క్రీనింగ్ కమిటీని అయితే సీఎస్ తరఫున స్క్రీనింగ్ కమిటీని అయితే వేసి వారైతే సైలెంట్గా అయితే కోరుకోవడం జరిగిందనమాట సో ఈ స్క్రీనింగ్ కమిటీ ఏమో ఆల్రెడీ మనకి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి పంపించడం అయితే జరిగింది ప్రాసెస్ ప్రఫార్మ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఏంటనేది సో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈరోజు మనకు అప్డేట్ అయితే మ్యాక్సిమం సాయంత్రం కల్లా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది వచ్చిన తర్వాత మనకి అక్కడి నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అయితే పంపించడం జరుగుతుంది ఆ తర్వాత వారు అయితే ప్రకటించడం అయితే జరుగుతుందనమాట సో అది పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ను మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం వారికి వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ సండే కాబట్టి మనకు సోమవారం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను డిఎస్సీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని